తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుందని కృష్ణ అభిమాని ఏపీ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ తెలిపారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి కార్యక్రమాన్ని కృష్ణ అండ్ మహేష్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి కేక్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను సూపర్ స్టార్ కృష్ణ తీసుకువచ్చారని, మొదటి కలర్ సినిమా సినిమాస్కోప్, 70mm అధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు చిత్రసీమలో ప్రవేశపెట్టారని అన్నారు. నటునిగా, నిర్మాతనుగా, దర్శకుడిగా, రచయితగా రాణించిన సూపర్ స్టార్ కృష్ణ సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించేవారని చెప్పారు. కృష్ణ అభిమాని, నంది అవార్డు గ్రహీత కజావలి మాట్లాడుతూ, నిర్మాతల నటుడు సూపర్ స్టార్ కృష్ణని సాహసానికి మరో పేరుగా నిలిచారని, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నతికి ఎంతగానో పాటు పడ్డారని అన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేష్ అభిమానుల సంఘ సిటీ వైస్ ప్రెసిడెంట్ కౌలూరి నాగేంద్ర నాని, అభిమానులు సిరాజ్, ఇంద్రకుమార్, వెంకన్న, ఆదిబాబు, బాబీ, మిథున్ రెడ్డి, సత్యనారాయణ, రంగబాబు, జీహెచ్డి ప్రసాద్, శివ, బాపయ్య, కె వీరినాయుడు, ఏ రమణ తదితరులు పాల్గొన్నారు. మరి అందరి సహకారంతో అక్కడ మన తమిళేరు జనభూమి పార్క్ దగ్గర కృష్ణ గారి యొక్క కాంస్య విగ్రహం గత సంవత్సరం ఇదే రోజున మే 31న మరి అక్కడ ప్రారంభించడం జరిగింది. అనుకోని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వస్తాం వల్ల ఆయన ఏలూరు ఎంపీగా పనిచేయడం వల్ల అట్లా అన్ని విగ్రహాలతో పాటు రాజకీయ నాయకుల విగ్రహాలతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా మూసుకోవడం వల్ల ఆ విగ్రహం దగ్గర ఘనంగా కార్యక్రమాలు అన్నదానాలు చేసే కార్యక్రమం చేయడానికి వీలు పడలేన సందర్భంగా ఈరోజు ఇక్కడ సింపుల్గా కృష్ణ గారి పుట్టినరోజు 81వ జయంతిని కేక్ కట్ చేసి అభిమానులందరూ కూడా స్వీట్స్ అయి పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పోతే కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో తెలుగు సినిమాని ఒక స్థాయి నుంచి పై స్థాయి వరకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పుడు కలర్ సినిమాలు తీయడం, కలర్ సినిమాలు ఉన్నప్పుడు మొట్టమొదటి సినిమా స్కోప్ తీయడం, అట్లాగే సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో ఉన్నప్పుడు ఒక కౌబాయ్ చిత్రం మోసకాలు మోసకాలు లాంటి చిత్రం తీయడం, అట్లాగే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం బాహుబలి అబ్బా చాలా గొప్ప సినిమా తీశారని, గ్రాఫిక్స్ తోటి చాలా గొప్పగా సినిమా తీశారు. కానీ ఎప్పుడో 20 సంవత్సరాల కిందటే మరి కృష్ణ గారు సింహాసనం అనే సినిమాని న్యాచురల్గా సెట్టింగ్ చేసి న్యాచురల్గా జనాన్ని పెట్టి ఎక్కడా గ్రాఫిక్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేని టైంలో మరి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించారు. అది తెలుగు హిందీ భాషలో కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఆ సింహాసన సినిమా మరి ఇప్పుడు గ్రాఫిక్స్ లేకుండా తీయడం అంటే చాలా కష్టం. ఆ రోజుల్లో ఆయన అది కానీ అలాగే కురుక్షేత్రం ఆ యుద్ధ సన్నివేశాలు కానివ్వండి అలాగే మోసకాలు మోసకాలు సినిమా కానీ చాలా తెలుగు చలనచిత్రాన్ని హిందీ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగు సినీ రంగంలో కృష్ణ గారు దక్కుతుంది. అలాగే నిర్మాతల పాలిట మరి ఆయన ఎవరైనా ఒక నిర్మాత సినిమా తీసి నష్టపోతే కన్యానికి మళ్ళీ వేరే సినిమా ఇవ్వడం, ఇట్లా సినిమా నిర్మాతల పాలిట ఆయన ఒక ఆపద్ బాంధవులాగా సినీ చరిత్రలో ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు చూస్తున్న ప్రతి వాళ్ళు పాన్ ఇండియా మూవీ ఒక సినిమా 2-3 భాషల్లో నిర్మించేటప్పటికి అది ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నారు. మరి ఆ లెక్కలు లెక్కేసుకుంటే కృష్ణ గారు ఎప్పుడో మోసగాళ్ళకి మోసగాడు సినిమాని ఇంగ్లీష్లోకి అనువదించి ద ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించి సుమారు 100 దేశాలు పైన ఆ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అంటే కృష్ణ గారు వరల్డ్ వైడ్ స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లాగా వరల్డ్ ఇండియా స్టార్ అని కృష్ణ గారు ఎప్పుడో మరి ప్రజల హృదయాల్లో అలాగే తెలుగు సినిమాని ఏదో స్థాయికి పై స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కృష్ణ గారికి. మరి కృష్ణ గారు తదుపరి ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా మరి తెలుగు సినిమాలో ఒక అగ్రస్థానంలో ఒక హీరోగా ఆయన కొనసాగుతున్నారు. మరి తెలుగు చలనచిత్ర సీమకి కృష్ణ గారు లేని లోటు ఎప్పటికీ లోటు అయినప్పటికీ కూడా మా అభిమానులకు కూడా మరి ఆయన లేని లోటు ఎప్పుడు లోటే. కృష్ణ గారు సినిమా వస్తే ఏదో ఒక పండగలాగా మరి అందరం వెళ్ళి చూడడం చేయడం జరిగేది.
కాకపోతే ఆయన లేని లోటు ఆయన కుమారుడు మహేష్ బాబు గారి ద్వారా ఆయన సినిమాలు చూడడం చేయడం జరుగుతుంది. కాబట్టి కృష్ణ గారి మళ్ళీ జయంతి ఘనంగా ఏలూరులో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కృష్ణ గారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులందరికీ కూడా మరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజున ఏలూరులో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ గారి యొక్క 81వ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఒక నటుడు 20 సంవత్సరాలుగా నటించకపోయినప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే అది ఒక దేవుడు లాంటి మనిషి అయినటువంటి కృష్ణ గారికి మాత్రమే చెల్లింది. ఎందుకనంటే ఈ రోజున ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా కృష్ణ గారి యొక్క జయంతి వేడుకలు జరుపుతున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన అనిర్వచనీయమైనటువంటి సేవలు అందించడం జరిగింది. సంవత్సరానికి దాదాపు 17 సినిమాల వరకు నిర్మించి ఆ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ సినిమా పరిశ్రమకు సంబంధించిన కార్మికులందరికీ భుక్తిని కల్పించడమే కాకుండా అశ్లీలతకి అసాంఘిక కార్యక్రమాలకి ఎటువంటి చోటు లేనటువంటి క్లీన్ పిక్చర్స్ని అందించడం, అభ్యుదయమైనటువంటి చిత్రాలు అందించడం, అదేవిధంగా కుటుంబ పక్షమైనటువంటి పండంటి కాపురము, పాడి పంటలు లాంటి చిత్రాలు అందించడం ద్వారా సమాజానికి ఎంతో ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానటుడు కృష్ణ గారు. కృష్ణ గారు నటుడుగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్ ప్లే, అదేవిధంగా సింహాసనం లాంటి చిత్రాన్ని కథా రచన కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా 17 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు భారతదేశంలో అనేక భాషల్లో నిర్మించినటువంటి పద్మాలయ స్టూడియోస్ తరఫున అనేక చిత్రాలు నిర్మించి భారతదేశవ్యాప్తంగా గొప్ప నిర్మాతగా కూడా పేరు సంపాదించారు. అంతేకాకుండా ఆయన ఈ రోజున జనాల్లో లేకపోయినప్పటికీ జన హృదయంలో మటుకు చిరస్థాయిగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన పేరుని ప్రతిష్టని కూడా ఆయన యొక్క కుమారుడు మహేష్ బాబు, ఆ తదుపరి వాళ్ళ మనవుడైనటువంటి గౌతమ్, ఈ విధంగా జయకృష్ణ, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా వాళ్ళ అల్లుడు సుధీర్ బాబు కూడా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఇచ్చినటువంటి పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు.